ఫ్రెండ్స్, ఈరోజు మనం తిరుపతి నుంచి శ్రీశైలం ట్రైన్లో ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. శ్రీశైలంలో అయితే రైల్వే స్టేషన్ లేదు. శ్రీశైలంకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ మార్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్. తిరుపతి నుంచి మనం ట్రైన్లో మార్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడి నుంచి మనం బస్సులో శ్రీశైలం వెళ్ళవచ్చు. తిరుపతి నుంచి మార్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ వెళ్ళటానికి ట్రైన్ టికెట్ స్లీపర్ క్లాస్కి 250 రూపాయలుగా ఉంటుంది. మార్కాపూర్ నుంచి శ్రీశైలం వెళ్ళటానికి బస్ టికెట్ 105 రూపాయలుగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా తిరుపతి నుంచి శ్రీశైలం వెళితే 355 రూపాయలు అవుతుంది. అదే మీరు బస్కి తిరుపతి నుంచి శ్రీశైలం వెళితే 915 రూపాయలుగా ఉంటుంది. తిరుపతి నుంచి మార్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ వెళ్ళే ట్రైన్ నంబర్ 17262. ఈ ట్రైన్ ప్రతిరోజు తిరుపతి రైల్వే స్టేషన్లో నైట్ 7:30కి బయలుదేరి మార్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ వెళ్ళేసరికి తెల్లవారుజామున 4:30 అవుతుంది. తిరుపతి నుంచి మార్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ డిస్టెన్స్ 410 కిలోమీటర్లు. మార్కాపూర్ నుంచి శ్రీశైలం డిస్టెన్స్ 84 కిలోమీటర్లు. ఈ ట్రైన్ తిరుపతిలో బయలుదేరి రేణిగుంట, కోడూరు, రాజంపేట, నందలూరు, కడప, కమలాపురం, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బనగానపల్లి, నంద్యాల, గిద్దలూరు మీదుగా మార్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. శ్రీశైలంలో అయితే రైల్వే స్టేషన్ లేదు. శ్రీశైలంకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ మార్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్.